Artificial application of water is called irrigation. Apart from the rainfall, application of water in right quantities at the right time is essential for the crop growth as well as increase in the productivity. Groundwater is an important source for such irrigation, especially in South Indian states like Andhra Pradesh. Irrigation. Traditionally, farmers are used to go for flood irrigation method, wherein water is applied directly either from a canal, a surface water source, or a groundwater source like an open well or a bore well. Water is directly pumped and then passed it on, distributed in the field through various smaller and bigger channels. There is also another method of irrigation called micro irrigation. Out of these two methods, micro irrigation method is a more efficient and useful method, which is gaining popularity in recent times. In micro irrigation, broadly, there are again two kinds of systems. One is a drip irrigation system, another one is a sprinkler irrigation system. నెక్స్ట్ ఎవరికైనా కొన్ని సలహాలు ఇస్తారంటే ఎంత లాభం వస్తుంది ఇలాంటివి చేసుకుంటే? ఇలాంటివి చేసుకుంటే చాలా, నాకైతే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకో దీనికి. ఈ పైప్ లైన్లకి, ఎల్ఓలకి, ఎండ్ క్యాప్లకి, డమ్మీలకి, ఈ గేట్ వాల్వ్, మెయిన్ 2 గేట్ వాల్వ్కి, ఈ చిన్న గేట్ వాల్స్కి, ఫ్రెష్ వాల్కి, ఇవన్నీ ఈ ఖర్చు పెట్టిన దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఇంకొకటి చెప్పాలంటే ఇంకా డ్రిప్కి ఏపుగా పెరుగుతాయి. నీళ్లు కట్టేతే భూమి అంతా దమ్ము చేసినట్లుంటుంది కాబట్టి గ్రోతింగ్కి రావు, గ్రోతింగ్కి రావు ఏ పరైనా అంతే. ఇంకొకటి సూచనలు, మందులు వదులుకోవచ్చు. నేను ముఖ్యంగా ఆవు గంజి ఎక్కువ వదిలినాను, దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. ప్లస్ మొన్న రెడ్ సంస్థ వారు కొన్ని సూచనల మేరకు అక్కడ గేట్ వాల్ చేసి అద్భుత విజయాలు వచ్చినాయి. మళ్ళీ నీకు అంత చెప్తానే
అక్కడ 21 గేట్ వాల్ చిన్న పెడతాను అవి కూడా పెట్టేసినాను. పెట్టేసిన తర్వాత మధ్యలో గ్రోతింగ్ లేకుంటే అవి కూడా గ్రోతింగ్ వచ్చినాయి. ఇంకా చాలామంది రైతులు సార్ చెప్పినట్లా ఈ రిస్క్ సమస్య చెప్పినట్లా మనం చేసుకుని దాని వల్ల చెప్పుకొని చేసుకుంటూ పోతే మనకు చాలా ఉపయోగాలు బాగుంటాయి ఇంకా భవిష్యత్తులో.